అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో గల మండపేట ఆలమూరు కపిలేశ్వరపురం మండలాల్లో గల రైస్ మిల్లుల్లో వేలాది మంది జట్టు కార్మికులుగా పనిచేస్తున్నామని ఎంతో కాలంగా మిల్లుల్లో పనిచేస్తున్నప్పటికీ వీరికి ఎటువంటి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదని రైస్ మిల్లుల్లో అతి తక్కువ కూలీ రేట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్, సర్వీస్, గ్రాట్యుటీ, ఓటీ వంటి హక్కులు యాజమాన్యం అమలు చేయడం లేదు. కార్మికులు నిరక్షరాస్యత, పేదరికం, వెనుకబడతనం వల్ల యాజమాన్యాలు అతి తక్కువ రేట్లు ఇస్తూ కార్మికుల శ్రమని దోచుకుంటున్నారు. ఉన్నత కార్మికులను ఉన్నత అధికారులని ఉపయోగించి జట్టు కార్మికులకి పెరిగిన ధరలకి అనుగుణంగా రేట్లు పెంచడానికి యజమానులకి కార్మికుల యూనియన్ చర్చల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, భీమాశంకర్ మరియు కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట ఆలమూరు ఏరియాలో దాదాపు 80 రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లు వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. గత 50 సంవత్సరాలకి మిల్లు పనిచేస్తున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ కార్మిక చట్టాలను అమలు చేయడం లేదు. ఏళ్ళు తమ ఇష్టం వచ్చిన పని చేయించుకుంటా ఉన్నారు. ఇవి భారత రాజ్యాంగంలో ఉన్న అధికారంలోనే చెల్లిస్తా ఉన్నాం. భారతంలో ఉన్నత రాజ్య చట్టాలన్నీ కూడా అమలు జరుగుతాయి. దాంట్లో చట్టాలు కూడా అమలు జరుగుతాయి. కట్టాలు అంటే విషయం అమలు చేయలేదు. చాలా కాలం డిమాండ్ ఉన్నాం. ఈ రోజు యజమానులు 2 సంవత్సరాల క్రితం చేయడం బంధం అయిపోయింది. ఇప్పుడు యజమానులు రేట్లు పెంచమంటే పెంచమని చెప్పి అంటా ఉన్నారు. నెల రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నాం, ఉద్యమం చేస్తా ఉన్నాం. కలెక్టర్ కార్యక్రమంలో కూడా ఆల్రెడీ ఈ సమస్యను పెట్టింది. గత నెల 9వ తేదీన స్పందన కార్యక్రమంలో కూడా ఈ సమస్యను లేవనెత్తాం. ఏసీఎల్ గారు సమక్షంలో కూడా చెప్పాం. ఏసీఎల్ గారు చెప్పినటువంటి మాకు తప్ప యజమానుల్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఆ చిత్రం అనేది చేయలేకపోతారు. అందుకనే కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన ఇంత కార్మికులు దాదాపు 2000 మంది కార్మికులు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని యజమానులు కార్మిక నాయకుల్ని కలు కూర్చోబెట్టి కార్మిక చట్టాలకు సంబంధించిన అవగాహన కలిగి రేట్లు పెంచాలని మేము డిమాండ్ ఉన్నాం. రైస్ మిల్ జట్టు కార్మిక సంఘం చీకట్ల ప్రధాన కార్యదర్శి. రైస్ మిల్లులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎక్కడ ఈ జిల్లాలో రాష్ట్రంలో కానీ ఎక్కడ నిశ్చితాన్ని కానీ చట్టాలు ఎక్కడ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంటే అలాగే రామచంద్రపురం డివిజన్ లో దాదాపు అనేక మిల్లుల్లో ఈ రైస్ మిల్లు కార్మికులు శ్రమ చేస్తూ సమాజానికి వాళ్ళు అన్న తిండి పెడుతూ ఉన్నారు. ఇటువంటి కార్మికులకు సంబంధించి యాజమాన్యాలు ఏ రోజు కూడా కార్మికుల యొక్క కష్టాలు కానీ వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోగా వాళ్ళు రేట్లు పెంచండి. ఈరోజు మార్కెట్లో రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, మా రేట్లు కూడా పెరగాలని చేసి వాళ్ళు అడుగుతూ ఉంటే కార్మికుల మధ్య గొడవలు సృష్టిస్తూ కార్మికుల్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నారో. అలాగే ఎవరైతే కార్మికులు అడుగుతున్నారో ఈ కార్మికులు కాకుండా వలస కార్మికులు తీసుకొచ్చి బయట కార్మికులు తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటూ ఉన్నారు. అలాగే మేము అడిగేది ఏంటంటే ఎవరైతే లేబర్ ఆఫీసులు ఉన్నారో ఈ తక్షణమే యజమానుల్ని కార్మికుల్ని కూర్చోబెట్టి ఈ యొక్క కూలీ రేట్లు ఏవైతే ఉన్నాయో అలాగే కనీస వేతన చట్టాన్ని అమలు చేయలేని కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ ఇంకా ఇతరతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అన్నీ కూడా కల్పించాలని కోరుతున్నాం. వెంటబుల్ భీమశంకరం, భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా నాయకులు.